హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీస్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే మసాలాస్ ప్యాకింగ్ బిజినెస్. సో ఇందులో ముఖ్యంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ అనేది ఉంటాయి, వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళే చెప్తారు. సో ముఖ్యంగా ఈ మసాలాస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అనుకుంటే మనకి కావాల్సినటువంటి మిషనరీస్ వచ్చేసి పల్వనైజర్ అని అంటారు. సో వీటిల్లో డొమెస్టిక్ ఉంటాయి, కమర్షియల్వి ఉంటాయి. మనం చాలా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డొమెస్టిక్ మిషనరీస్ మీరు పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్లో చాలా మసాలాస్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో సేల్ అనేది చేయవచ్చు. ముఖ్యంగా సాంబార్ పౌడర్, రసం పౌడర్, అలాగే మటన్ మసాలా, ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా, ఫిష్ మసాలాస్ కావచ్చు, ఇంకా చాలా చాలా మసాలాస్ అనేది ఉన్నాయి. గ్రిల్డ్ చికెన్ పైన వేసేటటువంటి మసాలా కావచ్చు. ఇటువంటివన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మన ఓన్ బ్రాండ్తో సేల్ అనేది చేయవచ్చు. సో ఈ మసాలా పౌడర్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా పల్వనైజర్స్ అనేది కావాలి. ఈ పల్వనైజర్స్లో మన దగ్గర వచ్చేసి 1 HP మోటార్, 2 HP మోటార్, 3 HP మోటార్స్ ఇట్లా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి మీరు డొమెస్టిక్గానే యూజ్ అనేది చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ స్పేస్లోనే ఈ పల్వనైజర్ని మీరు సెట్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీకు డైరెక్ట్గా ఈ పల్వనైజర్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే మనకి గుజరాత్ నుంచి సప్లై అనేది ఉంటుంది. సో ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి, మనకి పల్వనైజర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నది అనేది ఒకసారి చూడండి. సో ఇవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనే విషయానికి వస్తే, మొట్టమొదటగా వుడ్తో బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దీని లోపల మోటారు, దీనికి సంబంధించినటువంటి బౌల్ కావచ్చు, అన్నీ కూడా ఫిట్టింగ్ అనేది చేస్తారు. డైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి పల్వనైజర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇవి ప్యాకింగ్ ఏ విధంగా వస్తుంది అంటే, కంప్లీట్గా మీకు వుడెన్ ప్యాకింగ్తో మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి మిషన్కి కూడా GST 18% అడిషనల్గా యాడ్ అనేది అవుతుంది. సో చాలా చాలా తక్కువ పెట్టుబడితో ఈ మసాలా ప్యాకింగ్ బిజినెస్ని మీరు స్టార్టింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. జనరల్గా అయితే మన ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువగా బయట స్టేట్స్ నుంచే మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మన ఆంధ్ర, తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ. మంచి క్వాలిటీతో ఈ మసాలా పౌడర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మంచి బ్రాండ్ వేసుకొని మీరు స్టార్ట్ చేస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఈ కాంపాక్ట్ న్యూ పల్వనైజర్స్ని పర్చేస్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇదే మిషన్స్లో మీకు గ్రేవీ మిషన్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు మినిమం పెట్టుబడి వచ్చేసి ఒక 15,000 రూపీస్ నుంచి మన దగ్గర ఈ పల్వనైజర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా చాలా తక్కువ పెట్టుబడితో సింగిల్ ఫేస్లో రన్ అయ్యేటటువంటి పల్వనైజర్స్ అన్నమాట. సో మీరు మసాలా ప్యాకింగ్కి అవసరమైనటువంటి అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్ ఎక్కడ దొరుకుతాయనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇక మీరు ఈ మసాలా ప్యాకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే పల్వనైజర్స్ ఏ మోడల్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా ప్రైజెస్తో సహా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, అలాగే ఫార్ములా ఏంటి అనేది కంప్లీట్గా మిషన్స్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మసాలా ప్యాకింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఈ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అనేది ఉంటే సరిపోతుంది. ఫర్దర్గా ఎక్కువ సేల్స్ అనేది ఉన్నప్పుడు మీరు GST అనేది తీసుకోవాల్సి వస్తుంది, అలాగే ట్రేడ్ లైసెన్సు అనేది తీసుకోవాల్సి వస్తుంది.
ఇక ఈ మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్కి వస్తే 2-in-1 పల్వనైజర్స్లో మీకు 1 HP ఫుల్ ఆటోమేటిక్ మోడల్ అనేది ఉంది, అలాగే 2 HP మాన్యువల్ మిషన్ అనేది ఉంది. 2 HPలోనే ఫుల్ ఆటోమేటిక్ మిషనరీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇక మీకు పవర్ కన్జప్షన్ ఎంత ఉంటుంది అంటే పర్ అవర్కి 0.75 యూనిట్ అనేది కన్జప్షన్ అనేది అవుతుంది. ఈ మిషన్ యొక్క వెయిట్ వచ్చేసి 54 kgs నుంచి 60 kgs మధ్యలో ఉంటుంది. ఇక గ్రైండింగ్ కెపాసిటీ మిషనరీస్ని బట్టి పర్ అవర్కి 8 kgs నుంచి 12 kgs వరకు ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇక మీకు ఈ మిషన్ దేని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అంటే వుడెన్ ద్వారా, మోడ్యులర్ ద్వారా లేదా HS స్టీల్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి. ఇక గ్రేవీ మిషన్స్ వచ్చేసి 1 HP, 2 HP, 3 HPలో అవైలబుల్లో ఉన్నాయి. కంపెనీ వచ్చేసి ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ. సో ఈ కంపెనీ దగ్గర వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లోర్ మిల్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.